రాజసుధా ఛానల్ కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక విషయాలన్నో జ్యోతిషపరమైన విషయాలన్నో తెలుసుకుంటున్నాం కదా. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన అంశం మరి అక్షయ తదియ యొక్క విశిష్టత ఏంటి. మరి అక్షయ తదియ రోజు ఖచ్చితంగా బంగారాన్ని కొనాలా? మరి ఇలాంటి అనేక సందేహాలు అక్షయ తదియ మీద చాలా మందికి ఉంటూ ఉంటాయి. మరి అక్షయ తదియ అంటే క్షయం కానిది, అక్షయ అంటే క్షయం కానిది, నాశనం లేనిది అని అర్థం. అయితే ఈ రోజు మనం బంగారం కొనడం అంటే ఏ వస్తువు అయినా అంటే బంగారాన్ని కొంటే ఇంటికి లక్ష్మి వస్తుంది అని చెప్పి చాలా నమ్మకాలు ఉండొచ్చు. అయితే కొనడం కంటే, బంగారాన్ని కొనడం కంటే దానం ఇవ్వాలట. మరి చాలామంది అనుకుంటారు బంగారాన్ని దానం ఇవ్వాలంటే మరి ఆర్థిక స్తోమత సరిపోకపోవచ్చు అందరికీ. అంటే దానికి ప్రత్యామ్నాయంగా చందనాన్ని దానం ఇవ్వచ్చు, అంటే బంగారంతో సమానమైన చందనాన్ని, పసుపుని, ఇవన్నింటినీ కూడా మనం అంటే స్త్రీలకు సౌభాగ్యం కావాలంటే పసుపు కుంకాలని మరి ముత్తైదుడికి ఆ రోజు ఇవ్వాలి. ఎవరికి ఏది కావాలంటే దాన్ని దానం చేయాలట. మరి ఎక్కువగా సంపదల్ని ఆశించే వారు ధనాన్ని దానం చేయాలి లేని వారికి. ఇలా ఆ రోజు మనం ఏది ఆశిస్తామో దాన్ని మనం దానం ఇచ్చినట్టయితే అది మన జీవితంలో క్షయం కాకుండా అంటే నాశనం లేకుండా ఉంటుందట. మరి అక్షయ తదియ యొక్క విశిష్టత ఇదే. చాలా మందిలో బంగారం కొంటేనే ఆ రోజు ఇంటికి లక్ష్మి వస్తుందని చెప్పి చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే. అయితే ఎవరి జీవితంలో ఏది తక్కువగా ఉందో, ఏది మనం కావాలని కోరుకుంటామో, ఏది క్షయం కాకుండా మనకి కావాలని అనుకుంటామో దాన్ని దానం ఇవ్వాలట. మరి చాలా వరకు దాంపత్య జీవితంలో సమస్యలు ఉన్నవారు చాలా వరకు మంచాన్ని దానం ఇస్తారు, సయ్యని దానం ఇస్తూ ఉంటారు. మరి అలాగే పసుపు కుంకాలు, సౌభాగ్యం కావాలనుకున్న వాళ్ళు ఆ రోజు మహాలక్ష్మిని సాయంకాలం రోజు పూజ చేసి పసుపు కుంకాలని దానం ఇస్తూ ఉంటారు. అలాగే పళ్ళను, పసుపు కుంకాలని చాలా వరకు ముత్తైదుకు దానం ఇస్తారు. ఈ రకంగా చేయడం వల్ల చక్కటి సౌభాగ్యం స్త్రీలకు కలుగుతుందట. మరి ఇన్ని విశిష్టతలు ఉన్నాయి అక్షయ తదియ రోజు. కేవలం బంగారం ఒకటే కొని తెచ్చుకోవడము అక్షయ తదియ రోజు లక్ష్మిని ఆహ్వానించినట్టు కాదు. మన జీవితంలో ఏది ఉన్నా కూడా అది దానం చేయాలి. అలాగే చాలా వరకు ఈ చైత్ర మాసంలో ఎలా ఉంటుంది అంటే ఈ వేసవి తాపం చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో అంటే చైత్రమాసం వైశాఖ మాసాల్లో రెండు మాసాల్లో వేసవి తాపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చలివేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. కుండలవి పెట్టి నీటిని దానం ఇస్తూ ఉంటారు. ఈ కాలంలో అంతా విసనగర్రలను దానం ఇస్తారు, నీటిని దానం ఇస్తారు. అలా ఈ మాసంలో ఏది దానం ఇచ్చినా కూడా దాని యొక్క ఫలితం పదింతలు, లక్ష రెట్లు మన జీవితంలో పెరిగే అవకాశం ఉంటుంది. ఇది చాలా వరకు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అయితే అక్షయ తదియ రోజు సాధారణంగా ఏం చేస్తారంటే ఎవరిని పూజించాలి అనే సందేహం కలుగుతుంది. మరి అక్షయ తదియ రోజు మహాలక్ష్మిని, శ్రీ మహావిష్ణువుని, మహాలక్ష్మిని పూజించాలి. అలాగే చాలా వరకు కుబేరుణ్ణి పూజించాలి. మరి చక్కగా చంద్రుణ్ణి పూజించాలి. సాయంత్రం రోజు చంద్ర దర్శనం చేసుకొని చంద్రుడికి దండం పెట్టుకోవాలి. ఇలా ఎవరిని పూజించాలి అనే విషయానికి వస్తే శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవిని పూజించాలట ఆ రోజు. అలాగే మరి ఆ రోజు ఎవరిని, పరమేశ్వరుని పూజించవచ్చు, ఎవరినైనా వాళ్ళ ఇష్ట దైవాన్ని ఎవరైనా పూజించుకోవచ్చు. మరి చక్కగా కుబేరుణ్ణి పూజిస్తారు, మహాలక్ష్మిని కూడా పూజిస్తారు. మరి అక్షయ తదియ అంటే ఏంటి, క్షయం కానిది, నాశనం లేనిది. ఎవరికి సంపదలు కావాలో వాళ్ళ సంపదల్ని దానం ఇస్తే మనకి తరగని సంపదలు కలుగుతాయట. ఎప్పుడూ కూడా దానం చేయాలి ప్రతి ఒక్కరు కూడా. మరి ఈ విషయాన్ని చెప్పడానికి అక్షయ తదియ రోజు దానం చేయమన్నారు మన పెద్దలు. ఈ రకంగా మనం దానం చేస్తే మన జీవితంలో ఆ వస్తువు క్షయం కాకుండా అంటే నాశనం కాకుండా ఉంటుందని చెప్పి శాస్త్రోక్తి. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధ ఛానల్.